अंदर की नमस्कार मुझे वेद अलंक अलंक मामले माटल का नटना प्रस्था में मरी अटू ने अटू मन योज मुख्य अतिथि मन अखंड चित्र प्री रिलीज की प्री लॉन्च की विचे सोदर अलागे आइकन हीरो चॉकलेट बॉय एंकंटे चपेशर नैन इंतार जी नागर आये ओटीटी प्लेटफॉर्म आहा टीवी नैन टाक षो चय दूमा को कुटा संबंध मरी अतिथि का कटे ना सोदर अल्लू रामलिंगय गार मनवड़ द ग्रेट लेजेंड अल्लू रामलिंगय गार मनवड़ अलागे सोदर अल्लू रविंद्र गार अबाई अल्लू अर्जुन तमड़ की अलागे कार्यक्रम की पिल विचेसा अन देश गर्व मन देश गर्व का प्रपंचमे गर्व दर्शक राजमौली गारू यह कार्यक्रम आशीर्वदा की मन आत्मीय अतिथि का विचे मुझे बाबू की ना आशीस अलागे राजमौली गारी कृतज्ञता अभिनंदन तेजेसान मरी जग्गू चपं कटे एंकं कांबिनेशन मेम काबीमा को अलवा ये सिम चा बोयपाटी गारी ఎప్పుడేంటంటే అభిమానులంతా వస్తారు ఏం మాట్లాడాలని ఎంత దూరం నుండి ఇటు ఆంధ్ర అటు తెలంగాణ ఇటు తెలంగాణ అటు ఆంధ్ర రాష్ట్రాల నాలుగు చెరగల నుంచి పిచ్చేసిన నా అభిమానులందరికీ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకు నా ఈ చలనచిత్రరంగ నిర్మాతలకు పంపిణీదారులకు అయితేనేమి अलगे ना शैव विलासुक स्ने कुट सभ्युक प्रति मीडिया वार एलक्ट्रॉनिक वार अला प्रिंट वार प्रति एंकंटे प्रति बालकृष्ण सिनेमा को बोयपाट गारी निर्मात मिर्याल रवींद्र रेड्डी गार श्रीधर गार वालम लेकिन मेम नटीनमा की कांबिनेशन ఎప్పుడు వాళ్ళు ఒక పండగలాగా అంటే ఈ రోజు ఇప్పటిది కార్తీక మాసం కాబట్టి అందరికీ ఆ శుభపరతుల ఆశీస్సులు వందే సమ్మహాపతిం సురగురం వందే జగద్గారణం వందే పనకభూషణం మురుగదనం వందే పశురామతిం వందే సూర్య శశాంక వైన్యనయనం వందే ముకుందం ప్రియం వందే భక్త జనాయసనం చ వరదం వందే శివం శంకరం భూషలు కావు దూరి అంటాం ఒకటి అంటే మాటలు ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ప్రతి మాటలో వెనక ఒక పవర్ ఉంటుంది అంటే మన వాళ్ళు మొదటి నుంచి చెప్పారు అంటే ఈ సినిమా గురించి నేను ఎందుకు చెప్పాల్సి వస్తా ప్రత్యేకంగా అంటే ఒక్కొక్క అక్షరం మన పలికే అక్షరం ఆ అక్షరం లో ఉన్న పవర్ బలం ఓమితి ఓమితి బ్రహ్మ ఏకాక్షరం అంటాం అలాగే సాధన చతురి చతుర ద్వి అక్షర అంటాం యోగ సూత్ర త్రి అక్షర అంటాం అంటే మంత్ర రహస్యం నాలుగో అక్షరం అంటాం అలాగే మహాదానంద పంచాక్షరి అంటాం అలాగే ఏహవర సాధక షష్ఠాక్షరం అంటాం అలాగే ఆత్మదర్శన సప్తాక్షరం అలాగే పరమ భావన అష్టాక్షరం అలాగే మోక్ష సాధన నవాక్షరం అలాగే నాదబంధు దశాక్షరం అంటాం ఈ అక్షరాలు ఒక్కొక్క అక్షరం కలిపితే ఒక మంత్రం అవుతుంది అలాగే ఈ మంత్రాలు ఈ పూజలన్నీ కూడా మనకి ఎలాగైతే ఈ మనంటామో నవరసాలు అలాగే ఈ నవరసాలలాగే మన పూజ విధానాలు కూడా తొమ్మిది విధానాలు చెప్తుంటారు మన భక్తి ఛానల్లో మన వాళ్ళంతా నేను కూడా త్వరలో ఇప్పుడు యాంకరింగ్ చేస్తున్నట్టే ఇక్కడ మన ఆహా టీవీ ఓటీటీ ఛానల్లో ప్లాట్ఫామ్ మీద తొందరగా నేను కూడా ఒక భక్తి ఛానల్లో మొదలు పెడదాం అనుకుంటున్నాను అంటే
ఒక డైలాగ్ ఉంది ఒక సినిమాలో, ఎప్పుడు చెప్తూ ఉంటాను నాకు, బ్రాహ్మణులో నేను ఇదని, ధనంలో కుబేరుడినని అలా అని. మరి అందుకే మరి ఈ 9 విధానం మనకు తెలుసు, అది వినుట, స్మరించుట, సేవించుట, కీర్తించుట, పూజించుట, అలాగే నమస్కరించుట, అలాగే పరిచర్యలు చేయుట, లేకపోతే స్నేహభావంతో ఉండుట, లేకపోతే మనోవాక్యమును భగవంతుడు కల్పించుట. అదే సినిమా ఈ అఖండ. నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ అఖండ అనే పేరు ఇంతకుముందు చేసాం, సింహ సరే లెజెండ్ చేసాం, కానీ అఖండకు ఉన్న ప్రత్యేకత ఇది. ఇప్పుడు నేను చెప్పింది, నేను చెప్పిన ఈ నవ విధాల నవ పూజా విధానాలు అయితేనేమి, లేకపోతే మిగతా విషయాలు అయితేనేమి. సో నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు ఈ సినిమా గురించి, చూస్తారు మీరు సినిమా. అలాగే ఈ యొక్క కార్తీక మాసం, కార్తీక మాసం అంటే ఆ పరమేశ్వరుడు, ఆ భూతనాథుడు, ఆ ఆదిదేవుడు, ఆయన ఆయన పరమేశ్వరుడు తను ఒక గజ చర్మాన్ని ధరించి అలాగే వెలుబుద్ధితో విభూతిని రాసుకుని మరి మెడ చుట్టూ సర్పాలు ధరించిన మరి ఆ లోక శివంకరుడు, భక్తవ శంకరుడు ఆయన. మరి ఆయన ఒక ఆశీర్వాదం, మరి ఆయన మనం ఈ యొక్క భారత మన ఈ యొక్క భక్తి ఏదైతే ఈ భూమిలో ఉందో, ఎంతమందో గొప్ప ఋషులు వాళ్ళంతా చేసిన తపస్సు ఫలితం కానివ్వండి, ఇనికి ఉందో ఆ భక్తి. మరి ఈనాడు ఈ యొక్క అఖండ సినిమాతో ఇంకా మేము బ్రతికిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఒక భక్తి బతికిందంటే ఒక నాన్నగారు వాగ్రతా సంప్రదాయ వాగ్రత పతిపతే జగతో పితర వందే పార్వతీ పరమేశ్వరం యస్మాత్ పార్థివదేహ ప్రాతరు బుద్ధిన భగతి గురుణ సంతున మాంసీ శాస్త్రం సస్మై సర్వజ్ఞ మూర్తి అయి పిత్రే అంటాం. అంటే ఒక గురువు పాఠాలు చెప్తాడు, కానీ ఆ పాఠాలని అభ్యసించే ఒక దేహాన్ని ఇచ్చింది ఆ తల్లిదండ్రులు. సో ఆ తల్లిదండ్రులను ఎప్పుడు మనం దేవుళ్ళ కంటే కూడా, అంటే నేను చెప్పినట్టు మన కళ్ళ ముందు కనిపించే దేవుళ్ళు, మరి ఆ తల్లి తన గర్భంలో నవమాసాలు మోసి మరి మనం తన రక్తం పంచి పాలిచ్చి పెంచి మరి ఇంతవాడిని చేసింది కాబట్టి నేను చాలా సందర్భాలు చెప్తుంటా, ముందు ఎవరిని ప్రేమిస్తారంటే మా నాన్నగారిని అంటాను. ఆయన నాన్నగారు కానీ కాదు, మా గురువుగా దైవంగా. తర్వాత ఎవరిని ప్రేమిస్తారని మీరు అంటే నా అభిమానులను అంటాను, ఎందుకంటే వాళ్ళు మీరు ఏమి కోరకుండా నా నుంచి ఏమి ఆశించకుండా నేను ఏమవుతున్నా అది నా సొంత ఇష్టంతోనే జరుగుతుంది తప్పే, తప్పితే నా కష్టాల్లో కూడా అండగా ఉంటూ ఎల్లవెళ్ళలా నా వెన్ను తట్టుతూ నాకు ధైర్యాన్ని ఇస్తూ ఇటువంటి సాహసోపేతమైన, ఇప్పుడు నేను హిందూపూర్ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఎవరు తెలియదు నా ఫ్యాన్స్కి, నేను నిలబడుతున్నాను, ఎవరితో నేను డిస్కస్ చేయలేదు. మరి వాళ్ళు ఓడతానో మరి గెలుస్తానో, ఓడతానని ఎంత బాధపడి ఉంటారో, మరి కొంతరం ఉంటాయి జయపజయాలు దైవదినాలు, వాటి మనం కృంగిపోవు అది నా అభిమానులు. అలాగే విజయాలకు ఎక్కువ సంతోష గర్వపడం కూడా సంతోషిస్తాం. గర్వం అన్నది అది ఒక ఆభరణమే కావచ్చు, కానీ నేను గర్వపడాలి నాకు ఇటువంటి అభిమానులు ఉన్నందుకు, ఇటువంటి తెలుగు ప్రేక్షక దేవుళ్ళు ఉన్నందుకు. ఇందాక తమ్ముడు అల్లు అర్జున్ గారు చెప్పారు, మన ప్రత్యేకత తెలుగు వారి ప్రత్యేకత ఎప్పుడు కొత్తదానాన్ని నాన్నగారి తరం నుంచి కానీ, ఎందుకంటే నాకు వాళ్ళ నాన్నగారి ఎన్నో సినిమాలు చేస్తున్నారు, నాన్నగారి దగ్గర చనువు ఎంతో నాన్నగారికి ఇష్టమైన మనిషి నటుడు కంటే కూడా ఆయన. ఒక మనిషిగా ఇష్టపడటం వేరు, నటుడుగా ఇష్టపడటం వేరు మనుషుల్ని. మనం మన గుండెల్లోకి హత్తుకుపోయేటట్టు మనకి ఆ యొక్క కెమిస్ట్రీ అంటాం, అంటే మన ఆలోచనలు అయితేనేమి, మన ఆచార వ్యవహారాలు అయితేనేమి భిన్నంగా కాకుండా ఒకటిగా ఉన్నప్పుడు, అలా అనిపించినప్పుడు మరి పరపర అంటాం మనం పూర్వ జన్మ వాసనతో మనం ఎంతోమందిని ఈ కొంతమందిని ఈ జన్మలో పొందొచ్చని, కానీ ఇన్ని వందల వేల లక్షల మంది అభిమానులు ప్రేక్షకుల దేవుళ్ళను మేము పొందగలుగుతున్నామంటే అది మా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే అటువంటి అక్కడ తాతగారు రామలింగ గారు అయితేనేమి, ఇక్కడ మా నాన్నగారు
ఎన్టీ రామారావు గారు అయితే ఎనిమి అది మా పూర్వజన్మ సుకృతం. కాబట్టి మేము ఇలా మీ ముందు నిలబడి ఈ యొక్క మీ యొక్క అభిమానాన్ని చూరగొని మీరు ఎప్పుడు అంటే ఆశించే చిత్రాల కంటే కూడా మా ఆలోచనతో మేము ఇంకా ముందు వైవిధ్యమైన పాత్రలు మీకు అందించి ముందు తరానికి ఒక పాట వేసే అవకాశం కలిగినందుకు సదా దేవుడికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి ఎంతో దూరం వచ్చే అభిమానులంతా కూడా ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క తోటి కళాకారులకు ప్రజ్ఞ జయశ్వాల్ గారు అయితేనేమి, పూర్ణ గారు అయితేనేమి, ఇదిగో దేశ్న దేశ్న చాలా నాకంటే కూడా పెద్ద క్యారెక్టర్ సినిమాలో చూడటానికి వామనంత ఉంది కానీ రావణాసుడు 10 తలలతో కైలాసాన్ని మోసినంత పాత్ర ఈవిడిది. బ్రహ్మాండంగా చేసింది, చాలా బాగా చేసింది. అలాగే మిగతా ఆర్టిస్ట్ ప్రత్యూష అయితేనేమి, లేకపోతే మిగతా అందరు శ్రీకాంత్ గారి గురించి అయితే అంటే ఆయన అనుకోవచ్చు ఏంటి వాళ్ళందరి త్వరత నా గురించి హ్యాట్స్ ఆఫ్. అంటే మేము ఇప్పుడు ఒకళ్ళ పేరు కాదు ఎత్తడం కాదు, నటుడన్నవాడు ఏ పాత్రనైనా చేయగలుగుతాడు. నటనంటే ఏడవడం అరవడం లేకపోతే మిమ్మల్ని తృప్తిపరచడానికి విసిరిన ఒక నవ్వు కాదు. నటనంటే ఒక పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం, ఆ పాత్రలో ఒక అనుభవం మనకు తెలియదు కానీ ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి దాటి నుంచి మళ్ళీ బయటపడి ఇలా. అదే నా తమ్ముడు గురించి కూడా నాకు ఇవాళ సంతోషంగా ఉంది. ఇద్దరు తమ్ముళ్ళు, అటు శ్రీకాంత్ గారి తెలియమి, ఇటు అల్లు అర్జున్ గారి తెలియమి, రకరకాల పాత్రలు వచ్చిన వాటిని తలుపు తడతాయి. లక్ష్మీదేవి వచ్చి తలుపు తడుతుంది, లేకపోతే ఆ సరస్వతి తల్లి వచ్చి తలుపు తడుతుంది. కానీ మనం దానికి సిద్ధంగా ఉండాలి. ఆ వచ్చిన అవకాశాన్ని చేజారనివ్వకుండా దాన్ని మనం వాడుకుని మనం ఒక నిత్యావసర వస్తువులు, ఎవ్రీడే కన్స్యూమబుల్ కమోడిటీ మనం, ఆర్టిస్ట్ అనేవాళ్ళం. సో ఎప్పుడు మనం కనబడుతుండాలి. కానీ కానీ దురదృష్టవశాత్తు మధ్యలో ఈ కరోనా రావడం దానివల్ల మొత్తం సినిమా ఇండస్ట్రీ స్తంభించిపోవడం, కొంతమంది సాహసించి కరోనాలో కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పుడల్లా షూటింగ్లు చేయడం, ప్రాణాలను కూడా వడ్డి ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళందరూ షూటింగ్లు చేయడం. మరి మేము కూడా 21 నెలలు అయింది ఈ సినిమా మొదలుపెట్టి. మళ్ళీ మా మధ్యలో రిలాక్స్ చేయడం, మళ్ళీ అది రిలాక్స్ అవ్వడం ఈ పాండమిక్ అలా ఆగుతూ తెలియక ఎప్పుడు జరుగుతుందో. అంటే మేము ఆ పాత్రలో ఉన్నాం, అది ఇందాక చెప్పాను, నేను చెప్పినట్టే నేను బరకాయ ప్రవేశం. సో ఇవాళ మరి ఎంత సహనంతో అంటే ఎంతో వ్యయ ప్రయాసాలతో కూడిన ఈ చిత్రాన్ని మరి తప్పదు మొదలుపెట్టడం అవ్వాల్సిందే. సో ఒక్కొక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళ యొక్క ఓపికకి, వాళ్ళు ఇచ్చిన సహకారానికి, మా నిర్మాతలు మిర్యాల రవీంద్రరెడ్డి గారు అయితే నిమిన శ్రీధర్ గారి తరఫున, మా దర్శకులు బోయపాటి గారి తరఫున, మా చలనచిత్ర పరిశ్రమ తరఫున ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్నో సినిమాలు విడుదలవుతున్నాయి, పెద్ద చిన్న సినిమాలు అన్నీ కూడా ఇవాళ చాలా 20 ఏళ్ళ తర్వాత సుమారు 1 సంవత్సరం 9 నెలలు అయింది మేము పిక్చర్ మొదలుపెట్టి. ఇవాళ 21 నెలలు అంటే ఇవాళ ఈ చిత్రం విడుదల కాబోతుంది రేపు December 2. ఈ చిత్రాన్ని ఈ చిత్రం గురించి చెప్పక్కర్లా, చెప్పేశారు అందరూ. కాబట్టి ఈ చిత్రం కాదు, మిగతా అన్ని చిత్రాలు రేపు తమ్ముడు సినిమా రిలీజ్ అవ్వబోతుంది పుష్ప, అలాగే రేపు రాజమౌళి గారు మన రామ్ చరణ్ తమ్ముడు అలాగే మన జూనియర్ NTR నటిస్తున్న RRR సినిమా విడుదలవుతుంది, ఇంకా చిరంజీవి గారు నటించిన ఆచార్య రిలీజ్ అవుతుంది, ఇంకా ఎన్నెన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. నేను పెద్ద సినిమాలే కాదు చిన్న సినిమాలు అన్నీ కూడా ఆడాలి, దానికి ప్రభుత్వం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని 2 రాష్ట్రాల ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఇక మా తమన్ గారు అద్భుతమైన పాటలు కంటే కూడా, ఎందుకంటే పాటలు ఒకటే ఉంది మా సాంగ్, ఎక్కువ మాట్లాడుకోవడానికి ఆయన సినిమాకి పాటలు ఎంత ముఖ్యమో అలాగే రీరికార్డింగ్ కూడా ఎంత ముఖ్యమో. అంటే మేము చేసిన పొరపాట్లు డైరెక్టర్ కావచ్చు నేను కావచ్చు ఉంటాయి, నేను ఎప్పుడు పర్ఫెక్షనిస్ట్గా ఉండొద్దని చెప్తాను చాలామందికి, ఎందుకంటే మిగతా వాళ్ళు బతికిస్తారు ఇలాంటి వాళ్ళు. ఏరే తమన్ గారు ఎక్కడే
సరే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి మేము చేసే తప్పుల్ని కవర్ చేయడానికి, గప్పిపుచ్చడానికి. సో ఆయనకి అద్భుతంగా సంగీతం రీ రికార్డింగ్ అయితేనే మీ పాటలు అయితేనే మీ బ్రహ్మాండంగా అందించినందుకు ఆయనకి, అలాగే మా ఫైట్ మాస్టర్లు రామలక్ష్మణ్లు అయితేనే మీ, లేకపోతే శివ మాస్టర్ గారు కెవిన్ అండ్ స్టీవెన్ వాళ్ళ అబ్బాయిలు ఆయన అబ్బాయిలు వాళ్ళకి ప్రతి ఒక్కరికి, అలాగే మా భాను మాస్టర్ తర్వాత మన అందుకంటే శుభ శంకర్ అసలే ఇది కార్తీక మాసం ఆయన అసలు మర్చిపోకూడదు. అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. చాలా బాగా మీరు ఎంతో చక్కగా, మా అమ్మాయిలందరూ కూడా చాలామంది బయట ఉండిపోయారు, ఎందుకంటే చెప్పినట్టు ఈ ప్రాంగణం సరిపోక అందరూ బయట ఉండాల్సి వచ్చింది. కొందరు వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా క్షమించాలని, మీ ఆశీస్సులు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ అభిమానులు మీరంతా ఈ రెండు రాష్ట్రాల నాలుగు ఎక్కడి నుంచో, బెంగళూరు నుంచి, మహారాష్ట్ర నుంచి, షోలాపూర్ అంటూ ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఒకటి కాదు, నాకు అమ్మాలు అందరికీ ఈయనకి మలయాళంలో చాక్లెట్ బాయ్ వాళ్ళు ఇచ్చిన బిరుదు. సో అందరున్నారు, సినిమాకి భాష భేదం లేదు, మంచి సినిమాని అందరూ ఆదరిస్తారు. సో మనం అటువంటి మంచి సినిమాని మనం అందిస్తున్నందుకు మనం గర్వపడాలి. సో ప్రతి ఒక్కరికి పనిచేసిన సాంకేతిక నిపుణులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అభిమానులందరూ మరి ఎంతో దూరం నుండి ఎంతో వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడందరూ విచ్చేశారు, మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరంతా జాగ్రత్తగా మీ ఇళ్ళకి చేరుకోవాలి, మీ తల్లిదండ్రులు తోపుట్టులు మిగతా అందరూ కూడా చుట్టాలు మీ వీధి వాళ్ళైతే, మీ ఊరు వాళ్ళైతేనే, మీ జిల్లా వాళ్ళైతే, మీ మన ఆంధ్ర రాష్ట్ర వాళ్ళు అయితే, తెలంగాణ రాష్ట్ర వాళ్ళు అయితే, ముఖ్యంగా మేము మా యూనిట్ వాళ్ళందరం మీ గురించి ఎంతో ఆందోళన చెందకుండా మీరంతా కూడా క్షేమంగా మీ ఇళ్ళకి చేరండి. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఆసుపత్రిలో ఇవాళ అభిమానులు చాలామంది మన అనంతపూర్ జగన్ వాళ్ళ పిలుపుకి మన ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్కి మీరంతా అక్కడ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరంతా కూడా రక్తదానం చేశారు, అది నాకు ఎప్పుడు గర్వంగా ఉంటుంది. నా అభిమానులు ఎప్పుడూ అందరి అభిమానులకి ఒక ఆదర్శంగా ఈ సంఘ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటూ మీరంతా ప్రజాసేవ చేస్తున్నందుకు మీరందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఇంకా మంచి మంచి రేపు సినిమాలు, ఇప్పుడు మల్లెని గోపిచంద్ గారు తెలియ మీ నాని లోపుడి గారితో కూడా ఇప్పుడు మళ్ళీ త్వరలోనే సినిమాలు ప్రారంభం కాబోతున్నాయి. సో అవన్నీ కూడా మా ఛాయాశక్తుల కృషి చేసి ఏ సినిమా కానీ చేసేది ఒకటే కృషి, ఫలానా ఆ సినిమాకి ఈ సినిమాకి అంటూ తేడా లేదు. సో మా ఛాయాశక్తుల ఇంకా అంతా పరమేశ్వరుడు ఆశీస్సులు, భారతీయ పరమేశ్వరుడు ఆశీస్సులు. మీ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.